బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ నోవర్టెల్ లో ఈవెంట్ ను చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో లోపల ప్లేస్ సరిపోకపోవడంతో ఫ్యాన్స్ ని బయట ఆపేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఇక దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గేటు వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ సైతం చేశారు. ఇక ఫ్యాన్స్ గొడవతో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న దేవరా సినిమాపై భారీ అంచనాలున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా వచ్చారు. కానీ పాసుల జారీ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు అన్ని విషయాల్లోనూ నిర్వాహకులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్పాది ఫంక్షన్లు పెద్ద మనిషి ఫంక్షన్లు ఉంటాయి కదా, అవి చేసుకోవడం బెస్ట్. ఆ శ్రేయస్కి చేతగా నా కొడుకులు చేతగా నవ్వారా. జై ఎన్టీఆర్. నిరాశే ఒక్క చోట స్కానర్లు పెట్టలే, ఒక్క చోట నా కొడుకులు చెక్ చేయట్లా. వాడు ఆర్గనైజేషన్ ఏముందో అది పుష్పాది ఫంక్షన్లు బెస్ట్. పుష్పాది ఫంక్షన్లు పెట్టుకోవడం బెస్ట్. వాడు మళ్ళీ నెంబర్ వన్ మీడియా అంట యాడ్ ఇచ్చుకుంటాడు. సౌత్ ఇండియా నెంబర్ లోపల అన్న లోపల ఒకటే అన్న జరిగింది. ఏంటంటే అనుకోని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పోలీసులు కొట్టారు. చాలా మంది కొట్టారు. ఈ ప్రీలీజ్ ఈవెంట్ అయితే ఎట్లా ఆగిందో, ఏ ప్రీలీజ్ ఈవెంట్ కూడా జరగదు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న 6 సంవత్సరాల తర్వాత మేము చూసుకోవాలనగా ప్రతి ఒక్క అభిమానికి ఎక్కడెక్కడ నుంచి, ఆంధ్ర నుంచి, కడప, కర్నూలు, చాలా దూరం నుంచి వచ్చిరన్న ప్రతి ఒక్క వ్యక్తి. ఖమ్మం నుంచి వచ్చినాం అన్న, ఖమ్మం నుంచి వచ్చిన బండి మీద పొద్దుగాల అన్నం లేదు ఏం లేదు మాకు ఇప్పటిదాకా కూడా. వాటర్ కూడా వెళ్ళే లోపల వాటర్ కూడా మాకేమవుతా. మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభిమానులు కొట్టిరు. అభిమానులు కొట్టడం పద్ధతి కాదు, చెప్పండి. అవసరమైతే నెట్ వేయండి, కానీ కొట్టడం మాత్రం పద్ధతి కాదు. రక్తం వచ్చేలా కొట్టిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళకి ఫస్ట్ సిగ్గు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సిగ్గు లేదు పోలీసు వాళ్ళకి. సారన్ ఇప్పుడు సారన్ పోలీసు అన్న దేనికి పోలీసు వాళ్ళనే సార్ అంటారు. వాళ్ళు ఎవరైనా అరెస్తారని కొడతారా, కొట్టరు కదా. పోలీసు వాళ్ళని అభిమానులు తిట్టిరని చెప్పి పోలీసుల మీద చేసుకుంటారు. మా మీద అభిమానుల మీద చేసుకుంటారా, పద్ధతేనా అది? అభిమానుల మీద చేసుకోవడం పద్ధతేనా? బందోబస్తు బౌన్సర్లు పెట్టుకోవాలా? చేతగాని కొడుకులు అంతా చేతగాదు. ఇష్యూపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావటం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్నుపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27 మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27 సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది.
దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అటు అభిమానులకి పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదాన్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎన్టీఆర్ నుంచి క్షమాపణలు కూడా వచ్చాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నగేష్? ఖచ్చితంగా దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది ఎవరైతే మీడియా సంస్థ శ్రేయాస్ మీడియా నిర్వహిస్తుందో ఆ మీడియా సంస్థ పూర్తి ఫెయిల్యూర్ గానే చెప్పచ్చు. ఎందుకంటే మీడియా పాస్ ఇవ్వడం, అలాగే వివిఐపి మిగతా వాళ్ళు కూడా పాసులు ఇవ్వడంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే 5,000 మందికి ఇవ్వాల్సిన పాసులు 50,000 మందికి ఇవ్వడంతో పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులు దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూడడానికి వచ్చారు. అంటే అతి ఉత్సాహం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ దేవర ఫంక్షన్ ని ఒక నోవాటెల్ హోటల్ కాకుండా ఏదైనా గచ్చిబౌలి స్టేడియంలో, ఎల్బిడి స్టేడియం లాంటి గ్రౌండ్ లో మంచి సెట్ వేసి నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరం నుంచి రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ రావడం లోపల, అంటే నోవాటెల్ హోటల్ అనేది కొంతవరకు పనిచేస్తుంది, కానీ ఒక చిన్న సినిమా వరకైతే పనిచేస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరో, మరి మాస్ హీరో ఆ హోటల్ నిర్వహించడం అనేది సరికాదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. 4 కోట్ల మధ్యకే ఫంక్షన్ పరిమితం చేసి వేల సంఖ్యలో పాసులు పారీ చేసి మరి అభిమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. ఇన్న చాలా మంది అభిమానులు కింద పడ్డారు, గాయాలైనాయి, వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడిన పరిస్థితి. హోటల్ కూడా పూర్తి బాగా నష్టం జరిగింది. ఈవెంట్ ని సరిగా ఆర్గనైజ్ చేయకపోవడంతో, పాసులు ఇచ్చే తరహా కూడా సరిగా లేకపోవడంతో అభిమానులు డైరెక్ట్ గానే శ్రేయస్ మీడియాని టార్గెట్ చేశారు. చివరికి ఫంక్షన్ ఆభాస్ పాలైందని చెప్పచ్చు. దేవరా సినిమా హీరో ఎన్టీఆర్ దానికి ఏదైతే క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు, సెప్టెంబర్ 21 రోజున మీరందరూ ఖచ్చితంగా సినిమా చూడాలి, ఏదైతే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫెయిల్ అయిందని దానికి చింతిస్తున్నాను, రాలకపోయాను అని చెప్పి కూడా అభిమానులకు తను క్షమాపణ చెప్పే పరిస్థితి. కానీ మీడియా ఈవెంట్ ను ఏమర్థని కూడా అందులో కోరారు. కానీ ఏమర్థను ఎంత కోరినా కూడా వేలాది అభిమానుల ఆగ్రహం అయితే ఖచ్చితంగా కంటలు తెచ్చుకుందని చెప్పచ్చు. చాలా మంది కుర్చీలు విరగొట్టారు. నోవాటెల్ అయినా మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇందులో జరగరానిది జరిగి అభిమానులకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడంలో విఫలమైన శ్రేయస్ మీడియా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేరుగానే చాలా మంది అభిమానులు బిగ్ టీవీతో కోరారు. మిగతా మీడియా ఛానల్ అందరూ కూడా ఇదే చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా ఒక హీరో, ఆ హీరోకున్న ఏదైతే అతని అభిమానులు కావచ్చు, అతనికి సంబంధించిన ఏదైతే ఫాన్ ఫాలోయింగ్ కావచ్చు, అవన్నీ చూసుకొని ఒక భారీ గ్రౌండ్ లో నిర్వహిస్తేనే ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావని చెప్పి కూడా చాలా మంది పరిశీలకులు కూడా అభిప్రాయపడ్డారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే 2.5 ఏళ్ల తర్వాత వస్తున్న తమ అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న సినిమా అన్న అభిమానులు ఏ విధంగా వస్తారో ఇప్పటికే అంచనా అనేది ఒకటి ఉంటుంది. అయినా కూడా ఈ ఏర్పాట్లలో ఎందుకు అలసత్వం వహించుంటారంటారు? సో ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ దీన్ని తిరిగి చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? తిరిగి చేసే అవకాశం లేదు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో తను చెప్పకనే చెప్పాడు, సెప్టెంబర్ 22న డైరెక్ట్ గానే సినిమాకు రావాలని చెప్పారు. 2.5 ఏళ్ల తర్వాత ఒక మాస్ హీరో భారీ సినిమా నిర్వహిస్తున్నారు, అందులో కొరటాల శివ దర్శకుడిగా ఉన్న ఈ క్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సినిమాకి మరి ఎక్కడ నిర్వహించాలి, ఎక్కడ ప్లాన్ చేయాలి, అభిమానులు ఎంత పెద్ద ఎత్తున వస్తారన్న కనీస అవగాహన లేకుండా శ్రేయాస్ మీడియా ఈ నిర్వహణ చేపట్టింది. ఈ నిర్వహణ చేపట్టడం వల్ల కూడా అభిమానులను కంట్రోల్ చేయలేని పరిస్థితి. 30,000 మంది రావాల్సిన ఫంక్షన్ కి దాదాపుగా 100,000 పైన పాసులు జారీ చేస్తే మరి ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు కూడా అంత పెద్ద ఎత్తున ఉన్న ఆ అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టం. 30,000 మంది కనీసం 15,000 మంది పోలీసులైనా ఆ స్పాట్ లో ఉండాలి. కానీ అంతమందిని కంట్రోల్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం వల్ల అభిమానులు గాయాలు పడతారు, వాళ్ళకు జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి. మరి మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, శ్రేయస్ మీడియా కనీస అవగాహన లేకుండా మరి ఇలాంటి ఫంక్షన్లు నిర్వహించే పద్ధతి మాత్రం సరికాదని చెప్పి చాలా మంది అభిమానులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఎందుకు నోవాటెల్ లో ఫంక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితి, ఒక చిన్న హీరో ఫంక్షన్ అయితే 4 కోడల మధ్య బాగుండేది, మరి ఇంత పెద్ద మాస్ హీరో 2 రాష్ట్రాల్లో కూడా, 2 రాష్ట్రాలు కాక దేశవ్యాప్తంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు. ఎక్కడెక్కడో రైళ్లలో, ఫ్లైట్లలో చాలా మంది అభిమానులు నోవాటెల్కి చేరుకున్నారు. మరి వాళ్ళందరికీ ఎక్కడ అకామిడేషన్ కల్పిస్తారు, వాళ్ళ కుర్చీలు ఎక్కడ ఉంటాయి, నిల్చోవడానికి కనీస స్థలం లేదు, మరి లోపలికి వివిఐ పిల్లలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి నిన్న దాపురించింది. ఈ క్రమంలో చాలా మంది అభిమానులు గాయపడ్డారు, చాలా మంది ఎందుకు ఈ ఫంక్షన్ కు వచ్చామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి వ్యవహారాలు జరిగితే ఖచ్చితంగా
ఆ సినిమా హీరోకి నష్టం వాటిలే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా శ్రేయస్ మేనేజ్మెంట్ పైన ఏదైతే ఈవెంట్ నిర్వహించారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేయాలంటున్నారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా ఇంతమంది అభిమానులు వచ్చారు, ఏం జరిగిందనే విషయాన్ని కూడా పూర్తిగా అతను రిపోర్ట్ తీస్తున్నారు. ఇవాళ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కొన్ని సివిలైజ్ ఆలోచించారు.